హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా చిత్ర శైలేంద్ర సారే ఇదంతా చేశారు మా అమ్మ నాన్నల చేత అబద్ధం చెప్పించారు ఇందులో వసు వేయడానికి ఎలాంటి సంబంధం లేదు అంటూ శైలేంద్ర చేసిన కుట్రని బయటపెట్టిన చిత్ర షాప్లో అనుపమ రిషి ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి వసూరని అయితే పోలీసులు అయితే తీసుకొని వెళ్ళిపోతారు ఎంతగా చెప్పినా కానీ వినిపించుకోరు ఎన్నో రకాలుగా ట్రై చేసినా సరే బెయిల్ వచ్చే అవకాశం లేదని లేకుండా పోతుంది ఇక వసుధర అలా జైలుకు వెళ్ళడంతో అర్హత లేని వాళ్ళకి ఇలాంటి పనులు ఇచ్చారని చెప్పేసి రిషి చాలా కోప్పడతాడు ఇక అలా జైల్లోకి వెళ్ళిన తర్వాత వసుధర జగతి జగతి లాగే ఉంటుంది జగతిలాగే ఆలోచిస్తూ ఉంటుంది వసుధరని గౌర జగతిని తపోపాటినట్టే అని చెప్పడంతో వస్తు ధరని బేలు మీద బయటికి తీసుకొస్తుంది నిజం నిరూపించుకోమని చెప్పి ఛాలెంజ్ చేసిరుతుంది అనుపమ ఈలోగా ఇంటికి వెళ్ళిన తర్వాత చిత్ర కోలుకున్నదని కాలు వస్తుంది అలా కాల్ రావడంతో తీసి వెంటనే అనుపమకి కాల్ చేసి మేడం ఆ అమ్మాయి కోలుకుందంట ఆ అమ్మాయి హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉందంట డాక్టర్స్ రమ్మంటున్నారు మీరు అన్నారు కదా వస్తుదరా ఏదో తప్పు చేసిందని వస్తురే నేరం చేసిందనే వాళ్ళని తనని జైలుకి తీసుకెళ్లారు అర్హత లేని వ్యక్తి అని చెప్పి అన్నారు కదా చిత్ర నోరు విప్పితే అర్హత ఎవరికి ఉందో ఎవరికి లేదో మీకు తెలుస్తుంది మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది రండి మేడం అంటే వస్తున్నాను ఎవరెంటో తెలుస్తుంది కదా తప్పకుండా అక్కడికి వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అలా అనుపమ కూడా బయలుదేరుతుంది ఇప్పుడు తెలిసిపోతుంది ఒకవేళ ఆ అమ్మాయి వస్తారే తప్పని కానీ చెప్పినట్లయితే అప్పుడు మహేంద్రను ఊరుకొని నా జగతిని చంపించగానే ఫిక్స్ అయిపోతాను అప్పుడు తనని ఇక ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అనుకుంటూ అనుపమ చాలా కోపంగా బయలుదేరుతుంది ఈలోగా రిషి ఆలోచించుకుంటూ ఉంటాడు అసలు ఆ చిత్ర వాళ్ళ ఫ్యామిలీని ఎవరు ఫినిష్ చేశారు ఎవరు ఇదంతా చేయిస్తున్నారు అంటే ఎమ్డి పదవిలో ఇప్పుడు వస్తు ఉంది వస్తు ఆ పదవి నుంచి తప్పించాలని మళ్ళీ ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అప్పుడు నేను ఇప్పుడు ఆ తర్వాత అమ్మ ఇప్పుడు వస్తు ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి అనుకుంటూనే ఆసుపత్రికి చేరుకుంటారు ఇలా వాళ్ళు ముగ్గురు కలిసి ఆసుపత్రికి వెళ్తారు అలా ఆసుపత్రికి వెళ్ళేసరికి అంటేనే బస్ కూడా వస్తుంది ఈలోగా డాక్టర్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు డాక్టర్ అయితే రానే వస్తాడు ఇక మేడం మీరు లోపలికి వెళ్ళి తనని చూడొచ్చు తనతో మాట్లాడవచ్చు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పేస్తాడు అలా చెప్పడంతో అనుపమ్మ అలాగే రిషి మహేంద్ర వసుధరలు అందరు కూడా లోపలికైతే వెళ్తారు అలా లోపలికి వెళ్ళేసరికి చిత్ర ఇక అలా మంచం మీద పడుకొని చాలా నీరసంగా బాధపడుతూ ఉంటుంది అలా ఇక బాధపడుతూ ఉండగా అమ్మ ఏం జరిగిందో చెప్పు నువ్వు సూసైడ్ ఎందుకు చేసుకున్నావు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది నీకు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అసలు దీని అంతటికి కారణం ఎవరో చెప్పు నేను ఒక జర్నలిస్ట్ని నీకు తప్పకుండా న్యాయం చేస్తాను నువ్వు నిజమే చెప్పు నీకు సపోర్ట్గా నేను ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది చెప్పు చిత్ర మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా మన ఇద్దరిని విడదీయాలని చెప్పేసి వస్తారా మేడం చూసింది అందుకే అదే చెప్పు చిత్ర నువ్వు నిజమే చెప్పు అని అవతల వ్యక్తి అంటాడు అంటూ ఉండగానే చిత్ర అందరినీ అయ్యమ్మయంగా చూస్తూ ఉంటుంది ఈ ఒక చిత్ర తల్లిదండ్రులు కూడా వచ్చి చెప్పమ్మా ఈ మేడమే కదా ఈ నీలా ఇలా చేసింది ఈ మేడం వలన నువ్వు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది ఈ మేడం కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ని అలాగే బెదిరిస్తుంది నువ్వు ప్రేమించావన్న మాత్రాన నేను సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళినిస్తుందా పైగా నేను సూసైడ్ చేసుకోవడానికి తనే హెల్ప్ చేసిందని చెప్పినట్టుగా ఉంది అని చెప్పి అనేసరికి ఈలోగా ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకోవడానికి తనే కారణం అంటున్నారు నిజం చెప్ప చిత్ర నీకు ఎలాంటి భయం లేదు నీకు ఎవరి వల్ల ఎలాంటి హాని కలగకుండా నేను చూసుకుంటానని చెప్పేసరికి చెప్పమ్మా చిత్ర తప్పు లేదు తప్పు తప్పుందో నిరభ్యంతరంగా చెప్పు చావు చివరి అంచెల వరకు వెళ్ళి వచ్చావు జీవితం అంటే ఏంటో నీకు చాలా వరకు అర్థమవుతుంది అబద్ధం ఏదో నిజం ఏదో నీకు పూర్తిగా తెలిసి ఉంటుంది అని మహేంద్ర అంటుంటాడు ఈలోగా రిషి కూడా నువ్వు డిబిఎస్టీ కాలేజీ స్టూడెంట్స్వి ఎవరి వల్ల నీవు భయపడాల్సిన అవసరం లేదు చెప్పు చిత్ర నువ్వేం జరిగిందో జరిగినట్టుగా చెప్పు ఇక్కడ ఎవ్వరు కూడా ఏమీ అనరు నువ్వు నిజం చెప్తావని నమ్ముతున్నావు అని చెప్పి తీసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అలా చేయడం చుచిత్ర నన్ను క్షమించండి సార్ సూసైడ్ చేసుకొని చావు చివరి అంచుల వరకు వెళ్ళొస్తే జీవితం చివరి వరకు వెళ్ళొచ్చింది వీడిని నేను ప్రేమించలేదు వీడి మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు మేడం నన్ను కాపాడడానికే మా మధ్యలోకి వచ్చారు మేమిద్దరం ఇక మాట్లాడుకుంటే మీకు కనబడదారా అని చెప్పేసి నన్ను బెదిరించారని చెప్పి అని మేడం వచ్చి వీళ్ళని కొట్టారు ఇప్పుడు నేను సూసైడ్ చేసుకోవడానికి మా అమ్మ నాన్నలు అలా చెప్పడానికి ఇంకొక కారణం ఉంది అని ఎవరు అంటే శైలేంద్ర సార్ శైలేంద్ర సార్ కాలేజీలో జరిగిన సంఘటన అడ్వాంటేజ్గా తీసుకొని అలాగే సూసైడ్ చేసుకున్నట్టు నటిస్తున్నా అని కొంత డబ్బిస్తారని అని చెప్పారు అలా చెప్పడంతో అమ్మ నాన్నలు సూసైడ్ చేసుకున్నట్టుగా నటించమన్నారు కానీ నాకు వసుధర మేడం విన్నే నిదా వేయడం ఇష్టం లేదు అందుకే నేను నిజాయితీగా సొసైటీని నిజాయితీ చేస్తున్నాను నన్ను భగవంతుడు మళ్ళీ ఈ రూపంలో బ్రతికించాడు వసుధర మేడం నీకుంద నిందపడిందని ఇప్పుడు నేను నిజం చెప్తే తప్ప వసుధర మేడం పెద్ద నిజం పోదని నన్ను బ్రతికించారు డిబిఎస్టీ కాలేజీ చాలా గొప్పది అందులో కాలేజీలు చదువుకున్న వాళ్ళు ఎంతో గొప్పగా వెళ్తారు దానికి నిదర్శనం వదుస్తుందరని ఎంతో మందికి స్టూడెంట్స్ ఎంత కూడదని ఒక డబ్బు లేకపోయినా అర్హత లేకపోయినా సరే ఇక ఎన్నో సరే ఇంకా డిబీఎస్టీ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది దానికి ఎప్పటికీ మర్చిపోలేను అందుకే అలా తాగాను అందుకే వస్తారు శైలేంద్ర సార్ ఎప్పుడు వస్తా అలాగే రిషి మిగతా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు శైలేంద్ర ఇంటికి ఇలా శైలేంద్ర సార్ మా ఇంటికి వచ్చేసి నువ్వు ఇలా చేస్తావని అమ్మ నాడు కొద్దిగా డబ్బిస్తానడంతో మా అమ్మ నాడు ఇద్దరు కూడా దానికి అంగీకరించారు నటించమంటే నేనే నిజంగా సూసైడ్ చేసుకున్నాకనే ఇక ప్రయత్నించడంతో వాళ్ళందరికీ అవకాశం దొరికింది వీడి కూడా ఇక అలా అమ్ముడుపోయినవాడే వాడే అని చెప్పి అంటూ ఇక ఆశలు నిజాలన్నీ బయటపెట్టేస్తుంది ఒక్కసారి షాక్ అయిపోయి రిషి వస్తారా అలాగే అనుపమ అందరు కూడా ఈలోగా శైలేంద్ర గురించి తెలుసుకోవడంతో రిషి నిలదీస్తాడు అసలు శైలేంద్ర సరే ఇంటికి రావడం ఏంటి ఏమో అదంతా మాకు తెలియదు డబ్బు ఇస్తామనడం మాత్రమే తెలుసు అంతకుమించి మించి వేరేగా మాకు ఏది తెలియదు అమ్మా నాన్నలు కూడా డబ్బు కోసం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలా చేయడానికి అంగీకరించారే కానీ ఎలాంటి ఉద్దేశం అనేది లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఈలోగా అర్థమైంది ఇక చెప్పనక్కర్లేదు చిత్ర నువ్వు నిజం చెప్పావు అంతే చాలు నా కోసం ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నావు నిజంగా నువ్వు గ్రేట్ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు కోసం ప్రాణాలు తీసుకోవడం కాదు ప్రాణాలు నిలుపుకొని పది మందికి ఆదర్శంగా నిలబడాలి అది గుర్తుపెట్టుకో ఎప్పుడు ఎదుటి వాళ్ళకు సహాయం చేయాలి ప్రాణాలు తీసుకొని అంత బాధ వచ్చినప్పుడు మనల్ని మనం కాపాసేపు నిగారించుకొని మనం అడుగులు ముందుకు వేయాలి తప్ప వెనక్కి వేయకూడదు ప్రాణం తీస్తుంటే ఒక రోజుతో పోతుంది ఆ తర్వాత జీవితంలో ఏవీ ఉండదు మనల్ని మర్చిపోతుంది ప్రపంచం అని చెప్పి ఇంకా చిత్రకు చెప్తూ ఉంటుంది ఈలోగా ఇక డబ్బు కోసం ఇలాంటి పనులు వచ్చేస్తా బా నీకు కొంచెమైనా బుద్ధి లేదా అని చెప్పేసి అవతలి స్టూడెంట్స్ని కూడా ఋషి తిడతాడు అలా స్టూడెంట్స్ కూడా క్షమించి సార్ ఆయన డబ్బులు ఇస్తానడంతో ఇలా చేశాను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను నేనొక స్టూడెంట్ని ఇప్పుడు నా విషయంలో ఏదైనా బయటకు వస్తే నా భవిష్యత్తు పోతుంది నా మా అమ్మ నాన్నలో అన్యాయం అయిపోతారని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత జర్నలిస్ట్గా మీరు తెలుసుకున్న నిజం ఏంటి ఇప్పుడు మీకు అర్థమైందా నేను తెలుసుకున్న నిజాన్ని కాదరిసి ఇప్పుడు నీకు అర్థమై ఉండాలి కదా ఏంటి అంటే నీ అన్నయ్య శైలేంద్ర వసుధర విషయంలో ఇలా చేయడానికి చూశాడంటే తప్పకుండా ఈ ఎండి పదవి పైన నీ అన్న కనబడ్డది ఆ రోజే వాళ్ళు నిన్ను ప్రశ్నించారు ఎండి పదవి నీకు కావాలనిపించడం లేదని నాకు అక్కర్లేదని చెప్పి వాళ్ళు చాలా చక్కగా తెలివిగా తప్పించుకొని వస్తు ధర ఎండి పదవి కోసం జగతిని కావాలని ఇది ఇలా చేసిందని వసుధర వైపు నా దారిని మళ్లించారు నేను కూడా స్టూడెంట్స్గా వచ్చిన వసుధర ఇక అలా ఎదగడంతో నాకు చిన్న అనుమానం వచ్చింది అని చెప్పి అనేసరికి మేడం నాకు అర్థమైంది మేడం ఇప్పుడు దుర్మార్గులు ఎవరో తెలిసింది సాక్ష్యాలు దొరకడమే ఒక్కటి లేటు సాక్షాలు దొరికితే ఎవరిని వదిలిపెట్టను సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా జీవితాలు పాడు చేయాలని చూసిన వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నాన్న వాడు దుర్మార్గుడే ఎండి పది కోసం ఎంత దూరమైన వెళ్తాడు సాక్ష్యాలు లేక ఇంతకాలం మీ దగ్గర నిజాన్ని చెప్పలేకపోయామని చెప్పి మహేంద్ర కూడా చెప్పేశాడు అలా రిషి అయితే నిజాన్ని తెలుసుకుంటాడు ఆవేశంతో కాదు సార్ ఆలోచించి నిర్ణయం తీసుకోండి తప్పకుండా పూర్తి సాక్ష్యాలు దొరుకుతాయి అప్పుడు వాడి తప్పకుండా మనకు దొరికే అవకాశం ఉంటుందని క్షమించండి సార్ వాడు ఒక దుర్మార్గుడు అందుకే మేము మీ దగ్గర నిజాన్ని చెప్పలేకపోయాము మీరు ఇలా కుమిలిపోతారని చెప్పాము ఇక మీరు జాగ్రత్తగా ఉండండి సార్ అంటూ వస కూడా చెప్తుంది అలా రిషి నిజం తెలుసుకుంటాడో అనుపమ కూడా షాక్ అవుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఏమైతే జరగబోతుందో రిషి నిజం తెలుసుకొని ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియో తప్పకుండా లైక్ చేయండి గుప్పడంతా మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఘంటసింహలో